హైదరాబాద్ లో పింక్ పవర్ రన్ 2024 ప్రారంభమైంది. రన్ ని మంత్రి దామోదర్ రాజ్ నరసింహ ప్రారంభించారు. సుధారెడ్డి ఎంఈఐఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రన్ జరుగుతోంది. రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పించడానికి ఈ పింక్ పవర్ రన్ 2024 ను నిర్వహిస్తున్నారు. 3 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల రన్లో 5000 మంది రన్నర్లు పాల్గొంటున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించేందుకు ఔత్సాహికుల ప్రయత్నం చేస్తున్నారు. గచ్చిబౌలిలో ప్రారంభమైన ఈ పింక్ పవర్ రన్ 2024 ఓల్డ్ ముంబై హైవే ISB రోడ్, అదేవిధంగా TNGO కాలనీ మీదుగా సాగనుంది. చివరకు రన్నర్లు గచ్చిబౌలి స్టేడియానికి చేరుకోనున్నారు. వెకేషన్ కి వచ్చినట్టు చూస్తున్నారు. Yes, run nandi idi. It's a marathon. So you all need to push your energy. You all need to run, guys. Keep running. Right here at the starting point. Crowd of Hyderabad, give me a cheer. We're waiting for Krishna Reddy Garu as well to join. Wonderful. Let's cheer. మెల్లిగా వస్తున్నారు బ్యాక్ లో. రొమ్ము క్యాన్సర్ పై అవగాహన పెంచడానికి ఈ పింక్ రన్ నిర్వహిస్తున్నారు. 3 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల రన్ లో పాల్గొంటున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని సృష్టించేందుకు ఔత్సాహికులు ప్రయత్నం చేస్తున్నారు. గచ్చిబౌలిలో ప్రారంభమైన పింక్ పవర్ రన్ 2024 ఓల్డ్ ముంబై హైవే నుంచి ISB రోడ్డు TNGO కాలనీ వరకు ఉండనుంది. మళ్ళీ ఫైనల్ గా గచ్చిబౌలికి చేరుకుంటారు. చివరికి గచ్చిబౌలి స్టేడియానికి ఈ రన్నర్లందరూ చేరుకునే ప్లాన్ చేశారు. మనం దానికి సంబంధించిన విజువల్స్ ని చూస్తున్నాం. TNTV స్క్రీన్ మీద రన్ ని ప్రారంభించారు మంత్రి దామోదర రాజనరసింహ.